హాయ్ అండి, నేను మీ హరిలతని. ఈరోజు నేను మీకు కోడిగుడుక్కురు చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు. దీనికి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలండి, కారం కొద్దిగా తగ్గించుకోవాలి. ముందుగా ప్యాన్లోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. కోడిగుడ్డు ఉక్కురులోకి మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనం 2 గుడ్లు వేసుకున్నా సరే మనకు కూర బాగా కలిసి వస్తుంది అన్నమాట. కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోండి. తీపి వస్తుందని అనుకోకొద్దు, ఎందుకంటే ఉల్లిపాయలను మనం బాగా వేయించుకుంటాం కదండి, కాబట్టి తీపి రాదు. ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే నేను సాల్ట్ వేసుకున్నానండి, సరిపడినంత. ఈ టైంలో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మనం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేపుకోవాలండి. లైట్ బ్రౌన్ అంటే మరీ బాగా బ్రౌన్ వచ్చేసేంత వరకు ఉంచుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇది మనకి చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 2 పెద్ద టమాటీల్ని ఉపయోగించానండి. ఇప్పుడు మొత్తం అంతటిని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మనకి బాగా దగ్గరకు వచ్చేంత వరకు అన్నీ మగ్గాలి. మగ్గేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారా, బాగా మగ్గింది. ఇలా మగ్గడానికి మనకు 1-3 నిమిషాల పాటు పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను 1½ స్పూను కారం వేసుకున్నాను. నేను ఆ స్పూన్తోనే వేసుకున్నానండి, చిన్నదే అది. ఇప్పుడు కారం అంతా కొద్దిగా సేపు వేగాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదా అనేది మళ్ళీ మనం ఒకసారి చిన్నది చూసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక ఉప్పు మగ్గడానికి మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సరిపడినంత వేసుకొని మళ్ళీ మనం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం గుడ్లను వేసుకునే ముందు మొత్తం అంతటిని ఉల్లిపాయ ముక్కల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. దాని మీద ఒకటి కాకుండా కొంచెం మనం పక్క పక్కన వేసుకోవాలి వేసుకునేటప్పుడు. ఇప్పుడు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచాలండి. ఉంచిన తర్వాత అప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఇది మనం చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటూ ఉండాలి. అది మనకి పొడి పొడిగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి. మనం కొద్దిసేపు మళ్ళీ ఆపడం అది చేయకూడదు, కలుపుకుంటూ ఉండాలి. కలపడం ఆపేస్తే కిందన అడుగట్టేస్తుంది. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో. ఇది మనకు పొడి పొడిగా రావడానికి ఎగ్స్ వేసిన తర్వాత 1-3 నిమిషాలైనా పడుతుందండి. ఇప్పుడు దీని అంతటిని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు మన కోడిగుడుక్కురు రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు వీడియోలు చూసిన తర్వాత ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.